మీద ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది కమ్మిన ముసురు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షం హైదరాబాద్ లో జోరువాన పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం సిరిసిల్ల జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు రైతుల మృతి మేతకు వెళ్లిన ఇరవై మేకల మృత్యువాత కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు భారీ వరద తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు హైదరాబాద్ లో కుంభ వృష్టికి అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాలను ముసురు కమ్మింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది దీంతో ఖమ్మం మద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇగో ఇది పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజ పట్టణంలో ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న నీరు ఇప్పటికే ఇట్లాంటి ముంపు ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా కిందటేడాది జూలై ఆగస్టులో కురిసినటువంటి వర్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిండు తర్వాత ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ముంపు ప్రాంతాలన్నీ కూడా ఈ వరద నీటితోటి గోదావరి ప్రవాహంతో మునిగిపోయినాయి అప్పుడు ఆగస్టులో పోయినటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా వంద కోట్లు కేటాయించిండు మరి ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడి అమ్మరావు అసలు వాళ్ళకు లబ్ధిదారులకు అందినాయా మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఒక హామీని ఇచ్చినటువంటి సందర్భం అయితే ఆ రోజు మనం చూసినాం మరి ఇక ఈ కురుస్తున్నటువంటి వర్షాలకు వాళ్లకు దిక్కెవరు ఇక ఇది వర్షం పరిస్థితి ఇక జాతీయ గులాబీ జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ త్వరలోనే పార్టీ ఏర్పాటు చేయడం ఖాయం పార్టీ జిల్లా అధ్యక్షులతో చెప్పించిన టిఆర్ఎస్